బ్రేకింగ్ చూస్తున్నాం. తన సొంత జిల్లాలోనే రేవంత్ రెడ్డి గెలవడం కూడా కష్టమే అంటున్నారు కేటీఆర్. కేటీఆర్ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు చిట్చాట్ సందర్భంగా. తాను ఇన్ఛార్జ్గా ఉన్న దగ్గర ఓడిపోతే పరుగు పోతుందని రేవంత్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారంటున్నారు కేటీఆర్. ఏపీలోనూ ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నానన్నారు. తమకున్న సమాచారం ప్రకారం జగన్ ఏపీలో గెలుస్తారంటున్నారు కేటీఆర్. ఇక మల్లారెడ్డి రాజకీయ వ్యూహంతోనే ఆ కామెంట్ చేశారంటున్నారు కేటీఆర్. ఈటలను మునగ చెట్టెక్కించారని, మల్కాజ్గిరిలో ఖచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ఏ అంటున్నారు. అది ఈటల రాజేందర్ కూడా తెలుసు అంటున్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ మోసం పార్ట్ 1 చేశారని, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2 మొదలుపెట్టారంటున్నారు కేటీఆర్. మొత్తం మీద కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ అయితే చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ మోసం పార్ట్ చేశారని, ఇప్పుడు మోసం పార్ట్ 2 చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు కేటీఆర్. తాను ఇన్ఛార్జ్గా ఉన్న దగ్గర ఓడిపోతే పరుగుపోతుందని రేవంత్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారని, ఇక ఏపీలో జగన్ గెలవడం ఖాయమంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేటీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంటూ కేటీఆర్ వ్యాఖ్యానించాడు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక పార్టీ మారిన కేకే రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ఆగస్టు 15 రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడన్నారు. 100 రోజుల్లో చేస్తాన్న పనిని కనీసం 250 రోజులు అయిన తర్వాత కూడా చేయవా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దమ్ముట్టి హరీష్ రావు సవాల్కు రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయారు, తర్వాత మాట తప్పారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నాడంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలో చేరతారంటూ తాను చేసిన కామెంట్స్పై ఆయన ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మొత్తం మీద కేటీఆర్ చిట్చాట్ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్, మధు జాయిన్ అవుతున్నారు. మధు, మీడియాతో చిట్చాట్ సందర్భంగా ముఖ్యమంత్రిపై కేటీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఇంకా ఏమేమి మాట్లాడారు? భాగంగా కేటీఆర్ ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పటి వరకు దాదాపు 20 సార్లైనా ఒక కోట్ చేశాను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో అనేటువంటి స్టేట్మెంట్ చేశాను. దీనిపైన రేవంత్ రెడ్డి ఇంతవరకు రెస్పాండ్ కాలేదు అంటూ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. దీంతో పాటు మరిన్ని అలిగేషన్స్ రేవంత్ రెడ్డి పైన చేశారు ముఖ్యమంత్రి పైన. పాలమూరు జిల్లాలోనే గెలిచే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డికి, అందుకే ఇన్ఛార్జ్ నుంచి తప్పుకున్నారు. పదే పదే పాలమూరు వెళ్తా ఉన్నారు, పాలమూరులో పర్యటిస్తా ఉన్నారు. అక్కడ పాలమూరులో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లలో గెలిచేటువంటి సిచ్యువేషన్ లేదు. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మి మోసపోయారు, నిజం తెలుసుకున్నారు, ప్రజలు రియలైజ్ అయ్యారు, అందుకే కాంగ్రెస్ వెంట నడవడానికి సిద్ధంగా లేరు. సో ఈ విషయం అర్థమైంది రేవంత్ రెడ్డికి. అందులో భాగంగానే ఆయన పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జికి సంబంధించిన విషయంలో ఆయన సొంత జిల్లాకి సంబంధించిన తప్పుకున్నారు. దాంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో సవాలు ప్రతి సవాలు విసురుతున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు చేసినటువంటి సవాలు పైన నేరుగా స్పందించాలి రేవంత్ రెడ్డి, సవాలుకు సిద్ధమా లేదా అనేటువంటిది మాత్రమే స్పందించాలి. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖు రోజునే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు ఇంతవరకు. ప్రజలు రైతులు ఆగ్రహంగా ఉన్నారు. మొదటి దఫా ఎన్నికలు మొన్న అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి మోసం ఒకటవ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అలా ఇచ్చిన హామీలకు సంబంధించి 6 గ్యారంటీలని హామీలని ఉచితాలని చెప్పేసి ప్రజలను మోసం చేసి గెలిచారు. సో ఇప్పుడు 2వ మోసానికి తెరలేపారు. మోసం నెంబర్ 2 కింద దాన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడి పైన ఒట్లు పెడతా ఉన్నారు. ఆగస్టు 15 తారీఖు ముజ్జదు పెడతా ఉన్నారు, డేట్ పెడతా ఉన్నారు. అది పెట్టి మళ్ళీ ఒకసారి ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ స్ట్రైట్ గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి హరీష్ రావు సవాల్ పైన స్పందించారా? స్పందించరా? ఎందుకంటే హరీష్ రావు చేసినటువంటి అలిగేషన్ లో 6 గ్యారంటీలమను, తర్వాత రైతు రుణమాఫీ ఏకకాలంలో, ఇదన్నీ కూడా డిసెంబర్ 15వ తారీఖు లోపల, ఆగస్టు 15వ తారీఖు లోపల చేయాలి అనేటువంటిది హరీష్ రావు అలిగేషన్. దీనిపైన మాత్రమే రెస్పాండ్ అవ్వాలంటూ
ఆయన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటలను నమ్మడానికి లేదు. 2018వ సంవత్సరానికి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. కానీ తర్వాత మాట మార్చాడు, యూటర్న్ తీసుకున్నారు, మడమ తిప్పారు. అది పరిస్థితి. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, ఇక్కడ మేయర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని స్టేట్మెంట్ చేశారు. అప్పుడు మాట తప్పారు. కాంగ్రెస్ కేవలం పేలవమైన ప్రదర్శన చేసింది, ఒకే ఒక్క సీటుకు పరిమితం అయిపోయింది ఆ సమయంలో. సో ఈ రకంగా మొత్తం మాట మార్చేటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి మాటలను నమ్మడానికి సిద్ధంగా లేరు జనాలు అంటూ స్టేట్మెంట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీకి పనిచేస్తా ఉన్నారా, కాంగ్రెస్ కి పనిచేస్తా ఉన్నారా అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉందంటూ స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ విషయంలో నేను బీజేపీలో ఆయన జాయిన్ అవుతారు అనేటువంటి నేను చేస్తున్నటువంటి విమర్శ పైన ఎందుకు రేవంత్ ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఆ తర్వాత మల్లారెడ్డి అంశం పైన కూడా కేటీఆర్ మాట్లాడారు. మల్లారెడ్డి ఈటెల రాజేందర్ అన్న నువ్వే గెలుస్తున్నావు అనేటువంటి వ్యాఖ్య ఏదైతే చేశారో దానిపైన కూడా కేటీఆర్ కావాలనే మునుగచెట్టు ఎక్కించారు ఈటెల రాజేందర్ని. ఈటెల రాజేందర్ కూడా తెలుసు గెలిచే పరిస్థితి లేదు అక్కడ అనేటువంటిది. సో కాబట్టి కేవలం మునుగజెట్టు ఎక్కించారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు మల్కాజ్గిరిలో అంటూ కేటీఆర్ స్టేట్మెంట్ చేశారు. దానికి ఆయన రీజన్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ రీజన్ లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు, బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది, మేమే గెలవ. ఏపీకి సంబంధించి కూడా కేటీఆర్ చేశారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ నిజంగానే అంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల పైన కూడా మాట్లాడారు. దాంతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల పైన కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకున్న సమాచారం ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటిది పూర్తి సమాచారం ఉంది. ఖచ్చితంగా జగనే వస్తారు, మా అభిప్రాయం కూడా అదే. ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావాలి, అప్పుడే ప్రాంతీయ సమస్యల పైన అవగాహన ఉన్న పార్టీలు ప్రజలకు మేలు చేస్తాయి అనేటువంటి ఒక విధంగా కేటీఆర్ చాలా స్పష్టంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా మాట్లాడారు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఈసారి పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతున్నాయి అనేటువంటి కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన విషయం పైన కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ పొలిటికల్ సర్కిల్ లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మొన్న రీసెంట్ గా కేసీఆర్ ఇదే అంశం పైన మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు అదే కేటీఆర్ మళ్ళీ ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన కూడా ఆయన స్టేట్మెంట్ చేయడం చాలా కొన్ని మొత్తానికి ఈ రోజు కేటీఆర్ ఆయన చిట్చాట్ లో భాగంగా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ ని చిట్చాట్ లో భాగంగా మీడియాతో షేర్ చేసుకున్నారు. ఇది మొత్తం మీద కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్చాట్ సందర్భంగా. రేవంత్ రెడ్డి తాను ఇన్ఛార్జ్గా ఉన్న దగ్గర ఓడిపోతే పరుగు పోతుందని ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారని, సొంత జిల్లాలోనే గెలవడం కష్టమంటున్నారు కేటీఆర్, ఇక ఏపీలోనూ ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నారని, తనకున్న సమాచారం ప్రకారం జగన్ ఏపీలో గెలుస్తారంటున్నారు కేటీఆర్. మల్లారెడ్డి రాజకీయ వ్యూహంతో కామెంట్ చేశారని, ఈటలను మునగ చెట్టెక్కించారని, మల్కాజ్గిరిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని అది ఈటలకు కూడా తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ మోసం చేశారని, పార్లమెంట్ ఎన్నికల కోసం మళ్ళీ మోసం మెదలు పెట్టారంటూ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద కేటీఆర్ చిట్చాట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.